చంద్రబాబు కేసులో తమ వాదనలు వినాలన్న ఏపీ ప్రభుత్వం విద్యార్థులకు శిక్షణ పేరుతో కోట్లాది రూపాయల స్కామ్ జరిగిందని ఆరోపణ. ఈ కేసులో మొదట సమాచారం ఇచ్చింది జీఎస్టీ శాఖ అని వెల్లడి. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్టై రాజమండ్రి కేంద్ర కారాగారంలో ఉన్నారు. ఆయన కస్టడీ బెయిల్, మధ్యంతర బెయిల్ పిటిషన్లపై కోర్టులో విచారణ సాగుతోంది. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గురువారం సుప్రీంకోర్టులో కేవియట్ పిటిషన్ దాఖలు చేసింది. చంద్రబాబుపై నమోదైన కేసులో తమ వాదన కూడా వినాలని అందులో కోరింది. స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు పాత్రపై చాలా ఆధారాలు ఉన్నాయని పేర్కొంది. విద్యార్థులకు శిక్షణ ఇస్తానని చెప్పి కోట్లాది రూపాయల కుంభకోణానికి పాల్పడ్డారని ఈ కేసులో మొదట సమాచారం ఇచ్చింది కేంద్ర పరిధిలో జీఎస్టీ శాఖ అని తెలిపింది. ఈ కేసులో తమ వాదనను కూడా మీ ముందు ఉంచడానికి అనుమతి ఇవ్వాలని కోరింది. ఇది విషయం. ఇలాంటి మరెన్నో లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.